ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్లో ఎన్ఎస్యుఐ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలంటూ కరీంనగర్ జిల్లా జంబికుంటలో ఎన్ఎస్యుఐ ఆందోళనకు దిగింది. గాంధీ చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకు నిర్వహించారు. పాలకులు గొప్పలకు పోయి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థుల సమస్యలు అర్థం చేసుకోవాలని జిల్లా ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ కోరారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలన్నారు. గత లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇన్సైడ్ అయితేనేమి, ఐసైడ్ అయితేనేమి, ఇంటర్ టెస్టులు అయితేనేమి, ఇంటర్ అయితేనేమి, డిగ్రీ అయితేనేమి, బీటెక్లు పీజీలు సంబంధించిన విద్యాశాఖ మంత్రులకు కానీ కలెక్టర్లకు కానీ సీఎం ఆఫీస్ కూడా మేము లేఖ ఇచ్చడం జరిగింది. ఈరోజు ఒకవేళ పరీక్షలు పెడితే కనుక లక్షలాది విద్యార్థులకు కరోనా సోకి కరోనా బాధ పడతారు. ఈరోజు రంజాన్, బక్రీద్, గణేష్ చౌతి అలాంటి పెద్ద పెద్ద పండుగలను కూడా ఇలా ప్రభుత్వం ఇంట్లో ఇంత జరుపుకోవాలని చెప్పడం జరిగింది. మరి విద్యార్థుల పట్ల ఎందుకు అంత అసమైన వైఖరులు ఇలా చేస్తున్నారు ప్రభుత్వం అర్థం కావట్లేదు. అయినప్పటికీ కూడా ఇవాళ కేవలం మీరు మెప్పబెట్టే విధంగా పిల్లల జీవితాలతో ఆడుకునే విధంగా మీరు వ్యవహరిస్తున్నది తప్పితే ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయం పైన గతం నుండి కూడా మా ఎన్ఎస్యుఐ ఎన్ఎస్వై నాయకులు కింది స్థాయి నుండి పైనుండి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. మీకు కనబడతలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.